ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టులో 26 పిటిషన్లపై విచారణ జరిగింది. నరేగా పనులు చేసిన వారందరికీ బిల్లులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. అయితే వాటికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్, బిల్లుల చెల్లింపు వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, రాష్ట్రంలో నరేగా కింద చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు అని చెప్పి పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపుగా ఈ ఒక్కరోజే 25 పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాము మొత్తం బిల్లులన్నిటికీ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా డబ్బు చెల్లిస్తున్నామని చెప్పి హైకోర్టుకు తెలియజేసింది. దీంతో పాటు వచ్చే ఈ నెల 16వ తేదీన ఇదే బ్యాచ్ లో మరికొన్ని పిటిషన్లు కూడా విచారణ పొందటంతో ఇప్పుడు దాఖలైన పిటిషన్లకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు, బిల్లులు చెల్లింపు వివరాలను కూడా హైకోర్టుకు అందించాలి అని చెప్పి న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్లపై కూడా విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము అన్నింటినీ కూడా బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పి 1x1 బిల్లులు చెల్లించుకుంటూ వెళ్తున్నాము అని చెప్పి పేర్కొంది. వాళ్ళ దాఖలైన పిటిషన్లకు సంబంధించిన బిల్లులు కూడా కొన్నింటికి చెల్లించాము అని చెప్పి ప్రభుత్వం చెప్పడంతో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీకి విచారణ వాయిదా వేసింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రామారావు.